السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح من زكاها وقد خاب من دساها. وقال الله عز وجل في مقام آخر: قد أفلح من تزكى وذكر اسم ربه فصلى. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా అజ్జవజల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల ప్రశంసలు పొగడ్తలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటిని, ఈ పూర్తి విశ్వాన్ని, అందులోని ప్రతి వస్తువును కేవలం 6 రోజుల్లో సృష్టించారు. ఆ తర్వాత అర్షు పైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నారు, పోషిస్తున్నారు, ప్రతి ఒక్క జీవి అవసరాన్ని తీరుస్తున్నారు. మనందరి సన్మార్గం కొరకు ఈ ప్రపంచంలోకి ప్రవేశింపజేయబడిన ప్రవక్తలందరిపైన, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా వారి వసల్లి. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఏవైతే దుఆలు నేర్పించారో ఆ దుఆల్లో కొన్ని ప్రవక్త గారు అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక, ఓ అల్లా నేను నిన్ను అర్చిస్తున్నాను, వేడుకుంటున్నాను, అడుగుతున్నాను అని ఈ పదాలతో ప్రారంభం అయ్యేవిగా కొన్ని ఉంటే, మరికొన్ని అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక, ఓ అల్లా నేను శరణు కోరుతున్నాను, రక్షణ కోరుతున్నాను అని. ఇక మరికొన్నింటిని అవసరం విత్తా దాన్ని డైరెక్ట్ గా అడిగే ఒక విషయాలు కూడా ఉన్నాయి. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏవైతే దుఆలు, ముఖ్యంగా శరణు వేడుకుంటూ వేడుకోబడ్డ దుఆలు, ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, అవి కొన్ని ఒకే హదీసులో కాకుండా ఎన్నో ఉల్లేఖనంలో ఎంతో మంది సహాబాల ద్వారా వచ్చాయి. ఇంతకు ముందు మనం ఒక దుఆ నేర్చుకున్నాము, اللهم اني اعوذ بك من الهم والحزن والعجل والكسل والجبن والبخل وغلبة الرجال وضلع الدين وقهر الرجال وغلبة الرجال. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 విషయాల నుండి శరణు వేడుకుంటూ ఉండేవారు. అదే విధంగా మరొక దుఆ కూడా మనం నేర్చుకున్నాము. ఈ క్రమంలోనే దైవ ప్రవక్త గారు 4 విషయాల నుండి శరణు వేడుకునేవారు. అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మిన్ అల్ అర్బా, అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మిన్ హౌలై అల్ అర్బా, అంటే నేను అల్లా ఈ 4 విషయాల గురించి వేడుకుంటున్నాను అని ఒక దుఆ ఒక ప్రారంభంలో ఈ యొక్క ప్రస్తావన వచ్చింది. మరొక హదీసులో మరొక ఉల్లేఖనంలో చివరిలో వచ్చింది, అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక من علم لا ينفع من قلب لا يخشع من نفس لا تشبع من دعاء لا يسمع. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఆ ఒక మొదటి ఇప్పుడు మనం చెప్పుకునే 2 హదీసుల్లో కూడా వేరు వేరుగా ప్రత్యేకించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి వేడుకునేవారు అని హదీసులో వచ్చింది. కానీ ఈరోజు మనం తెలుసుకునే ఒక హదీసులో దాదాపుగా 3 భాగాలుగా ఉంటాయి. అంటే 3 రకరకాల విభిన్న హదీసుల్లో వచ్చినవి ఒకే హదీసులో వస్తాయి. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కోసారి ఇలా మిగతా కొన్ని దుఆలన్నింటినీ కూడా ఒకే వరుసలో కూడా దుఆ చేసేవారు. సుబ్హానల్లాహ్. ఇక ఈ హదీసును మనం పూర్తిగా వింటే ఇన్షాల్లా మీకు విషయము అర్థమవుతుంది. జైద్ బిన్ అర్కమ్, زيد بن أرقم رضي الله تعالى عنه قالوا إليك استنارو كان رسول الله صلى الله عليه وسلم يقول دايو بروقت صلى الله عليه وسلم وارو إلى فلكي وارو بيدكني وارو اللهم إني أعوذ بك من العجز والكسل والجبن والبخل والهم وعذاب القبر. జైద్ బిన్ అర్కమ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏవైతే దువా చేశారో,
ఈ విధంగా తెలియజేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకునేవారు అని. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అల్ అజ్జి వల్ కసల్ వల్ జుబ్ని వల్ బుఖుల్ వల్ హరమి వఅదాబిల్ ఖబర్. నేను ఇంతకుముందు ప్రస్తావించిన దాంట్లో అల్ హమ్ము వఅదాబిల్ ఖబర్ అని వచ్చింది. మరొక హదీసుల్లోనే ఇక్కడ వల్ హరం వల్ హరమి వల్ ఖబర్ ఆరు విషయాలు. ఇంతగా వినండి. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అల్ అజ్జి వల్ కసల్ والجبن والبخل والهرم وعذاب القبر. اللهم آتي نفسي تقواها وزكها أنت خير من زكاها أنت وليها ومولاها. اللهم إني أعوذ بك من علم لا ينفع ومن قلب لا يخشع ومن نفس لا تشبع ومن دعوة لا يستجاب لها. ఇది పూర్తి హదీసు జైద్ బిన్ అర్కమ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏదైతే మనకు ఉల్లేఖించారో ఇది ముస్లిం గ్రంథంలో వచ్చింది. హదీస్ నెంబరు 2722 2722. మళ్ళీ ఒకసారి వినండి. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అల్ అజ్జి వల్ కసల్ والجبن والبخل والهرم والعذاب القبر وعذاب القبر. اللهم آتي نفسي تقواها وزكها أنت خير من زكاها أنت وليها ومولاها. اللهم إني أعوذ بك من علم لا ينفع ومن قلب لا يخشع ومن نفس لا تشبع ومن دعوة لا يستجاب لها. ఈ హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదట ఆరు విషయాల గురించి శరణ వేడుకున్నారు. ఆ తర్వాత మధ్యలో ఏదైతే మన ఒక తక్వ ఒక ఆత్మకు నా మనస్సుకు వల్ల తక్వాను ఇవ్వమని అడగడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత నాలుగు విషయాల గురించి చరణ వేడుకోవడం జరిగింది. దాని యొక్క అనువాదం విందాం. ఓ అల్లా, నేను బలహీనత నుండి మరియు సోమరితనం నుండి మరియు పిరికితనం నుండి పిసినారితనం నుండి వృద్ధాప్యం నుండి మరియు సమాధి యాతన నుండి నీ శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లా, నా మనసుకు దాని తక్వాను దాని దైవ భీతిని అనుగ్రహించు, దాన్ని పరిశుద్ధపరచు. నిస్సందేహంగా నీవే దాన్ని అత్యుత్తమంగా పరిశుద్ధపరిచేవాడివి, మరియు నీవే వాటిపైన యజమానివి, మరియు నీవే దాని యొక్క కార్యనిర్వాహకుడివి. ఓ అల్లా, నేను అలాంటి జ్ఞానం నుండి శరణ వేడుతున్నాను ఏదైతే నాకు ప్రయోజనం చేకూర్చదో, మరి అలాంటి ఒక మనస్సు నుండి ఏదైతే భయపడదో, మరియు సేద తీరని సంతృప్తి చెందని మనస్సు నుండి మరియు స్వీకరించబడని ఒక ప్రార్థన నుండి ఓ అల్లా నేను నీ శరణు వేడుతున్నాను. ఇది పూర్తి హదీసు. దీన్ని జైద్ బిన్ అర్కమ్ రజియల్లాహు తఆలా అన్హు గారు మనకు తెలియజేశారు. ఈ హదీసు ద్వారా అల్హమ్దుల్లా హదీసు వ్యక్తులు మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, సహాబాలు చాలా నిజాయితీ పరులు, అల్ అదూల్ అస్సదూక్ అంటారు. అంటే అదూల్ అంటే ఎన్ని పదాలైతే విన్నారో ఎలా అయితే విన్నారో మాషాల్లా వారు దాన్ని గుర్తు పెట్టుకొని కంఠస్థం చేసుకొని అదే విధంగా ఒక పదము అటు ఒక పదం ఇటు తగ్గించకుండా హెచ్చించకుండా ఎంత విన్నారో అదే యథా విధంగా అల్హమ్దుల్లా మనకు తెలియజేసేవారు. కాబట్టి సహాబాల యొక్క జ్ఞాపక శక్తి, వారి సత్యత సత్యసంధత నిజాయితీ ఇక్కడ అర్థమవుతుంది. వారు దైవ ప్రవక్త ద్వారా ఏదైతే విషయాలు విన్నారో అల్హమ్దుల్లా దాన్ని అలానే మన వరకు చేర్చారు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో వల్ హరం మరియు వల్ హరమి వల్ హమ్మి ఈ రెండు పదాలు కూడా వచ్చాయి. జైద్ బిన్ అర్కమ్ రజియల్లాహు తఆలా అన్హు గారు వీటి రెండింటిని కూడా మనకి తెలియజేశారు. కాబట్టి మొదటగా ప్రవక్త గారు ఆరు విషయాల నుండి శరణు వేడుకునేవారు. వల్ ఆజిజి వల్ కసల్. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అల్ ఆజిజి వల్ కసల్. ఆజిజ్ అంటే మనం చేయలేని పని. మనము అంటే మన యొక్క ఆధీనంలో కానీ మన యొక్క శరీరంలో శక్తిలో కానీ లేని పని.
వాళ్ళు కసల్ అంటే చేసే శక్తి, అధికారము, శక్తి, చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చేయకపోవటం. కాబట్టి ఈ రెండింటి నుండి కూడా వల్ల ఏదైనా సత్కార్యాన్ని నీ విధేయతను పూర్తిగా చేసే ఒక శక్తి లేకుండా అలాంటి ఒక స్థితికి నుండి నేను శరణు వేడుకుంటున్నాను. మరియు నాకు చేసే శక్తి సామర్థ్యం ఉంది, చేయగలుగుతాను, కానీ నిర్లక్ష్యానికి, సోమరితనానికి, బద్ధకానికి గురవుల నుండి కూడా వల్ల నీ శరణు వేడుతున్నాను అని ఇక్కడ రెండింటి గురించి కూడా తెలపడం జరిగింది. ఈ ప్రవక్త గారు రెండు అంటే దగ్గర దగ్గరగా సంబంధం ఉన్నటువంటి రెండు విషయాల గురించి ఇక్కడ శరణు వేడుకునేవారు. వారి ఆజస్ అంటే పూర్తిగా శక్తి సామర్థ్యం లేని పనిని అలాంటి స్థితి గురికానివ్వకు, మరియు సామర్థ్యము శక్తి ఉండి కూడా నేను విధేయత చూపినటువంటి ఒక సోమరితనానికి కూడా ఓ అల్లా నాకు గురి చేయకు అనే విషయం ఇక్కడ ఉంది. ఇక వాళ్ళు జుగ్ని, వాళ్ళు బహులు, మొదటి రెండు కూడా సోదరులే, సోదరు లాంటివే. అంటే శక్తి ఉండి చేయకపోవడము, మొత్తానికి లేకపోవడము, ఇది కూడా మనిషిని పూర్తిగా వెనుక సత్కార్యాల్లో, విధేయతల్లో మనిషిని వెనుకబడేస్తుంది. వాళ్ళు జుగుని, వాళ్ళు బుహులు. జుగును అంటే అషుజాకు వ్యతిరేకం, ధైర్యానికి, ధైర్య సాహసానికి వ్యతిరేకము అజుగును. పిరికితనము అంటే పిరికితనం, భయపడటము. వాళ్ళు బుహులు అంటే అది పిసినారితనం, లోభత్వము, ఖర్చు చేయకపోవటము. కాబట్టి ఈ రెండు కూడా సోదరులు, ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా విషయాలు ఉన్నవి. అయితే ఈ రెండు విషయాల గురించి కూడా అల్హమ్దులిల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ వేడుకునేవారు. అంటే ఇక్కడ ఒకటి శరీరానికి సంబంధించింది, ఒక డబ్బుకు సంబంధించింది. జుగును అనేది శరీరంలో శక్తి, అంటే అల్లాహ్ అజ్జవజల్లా ఒక శక్తిని ఇచ్చాడు, కానీ అతను ధైర్యం చేయలేకపోతున్నాడు, అదే తన పిరికితనం అంటాం. కాబట్టి నేను ఒకరికి సహాయపడకుండా నేనే నాకు నేనే ఆత్మ న్యూనత భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే నేను చేయలేను అనే ఒక భావన ఉంటుంది. అలాంటి భావనకు లోను కాకుండా ఇతరులకు ముందడుగు వేస్తూ సహాయం చేసేటటువంటి ఒక ధైర్యాన్ని నాకు ఇవ్వు. మంచిని మంచిగా, చెడును చెడును, చెడును చెడుగా చెబుతూ, మంచిని ప్రోత్సహిస్తూ చెడును వారించేటటువంటి ఒక ధైర్యాన్ని నాకు ఇవ్వు అని వేడుకోవడం జరుగుతుంది. ఇది శారీరానికి సంబంధించింది, మనోధైర్యం కూడా ఉంటుంది ఇందులో. ఇక రెండవది ఒకటి మనోధైర్యానికి, శారీరకానికి సంబంధించింది. అయితే అల్బుహ్లు అనేది ఇక లోభత్వం, మాలు, డబ్బు. డబ్బు ఉన్నప్పటికీ కూడా మనిషి ఖర్చు చేయలేకపోతాడు, నేను ఎక్కడ పేదరికాన్ని అయిపోతానో అని, లేదా అతడు ఒక డబ్బు ప్రేమతో కూడా చేయలేకపోతాడు. కాబట్టి రెండింటి నుండి కూడా ఇక్కడ మనము అల్హమ్దులిల్లాహ్ వేడుకోవడం జరిగింది. ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహ్ అలైహి గారు ఇదే విషయం చెప్పారు. ఇక్కడ ఈ రెండు గుణాలు జుగును వల్ బుహులు హుమా అఖ్వాన్, ఇవి రెండు సోదరు లాంటివి. ఈ రెండు ఏం చేస్తాయంటే మనిషిని పూర్తిగా అవిధేయుడిగా చేస్తుంది, అంటే అవిధేయుడిగా చేస్తుంది మనిషిని ఎలాంటి సత్కార్యాలకి ముందు లేకుండా వెనుకబాటులో చేస్తుంది అనే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక తర్వాత వల్ హరం అంటే వృద్ధాప్యము, వర్కిబరిసిన్ అంటే అతి వయస్సు మించిపోవడము. అంటే అలాంటి ఒక వయస్సు గురించి కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణు వేడుకున్నారు. దేంట్లోనైతే ఇతరుల యొక్క అవసరం కలిగి ఉంటాడు, తన అవసరాలు తీర్చుకోలేకుండా మంచాన పడి, లేదా అతని యొక్క అన్ని కాలకృత్యాలు మంచాలో పడి ఉండడము, వారికి ఒకరు సేవ చేసుకుంటూ ఉండడము, వారి వల్ల ఒకరికి ఇబ్బంది కలగడము, ఇలాంటివి ఇది ఒక వయస్సు ఏదైతే ఉంటుందో వృద్ధాప్యం, పూర్తిగా అలాంటి ఒక వృద్ధాప్యం నుండి మరియు పూర్తిగా వయస్సు పెరగడం నుండి కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణు వేడుకుంటున్నారు. ఎందుకంటే కొంతమందికి అనారోగ్య పాలవుతుంది, ఏదైనా వ్యాధి వస్తుంది, మంచాన పడతారు, అతను మందులు ఇవ్వాల్సి ఉంటుంది, సమయానికి ఒక వ్యక్తి అవసరం ఉంటుంది, మరి అదేవిధంగా అతనికి శుభ్రపరచడానికి, స్నానం చేయించడం, అన్ని రకాలుగా ఒక వ్యక్తి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక రకంగా ఒకరికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది, మరియు ఒక్కోసారి కూడా అతడు అతని యొక్క మతి స్థిమితం కోల్పోతాడు, ఇలా చాలా ఇబ్బంది ఉంటుంది అతనికి, అతనికి సేవ చేసే వారికి. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఏదైతే వృద్ధాప్యం ఉంటుందో, లేదా పూర్తిగా అత్యధిక వయస్సు ఏదైతే ఉంటుందో, అందులో తన యొక్క పూర్తి జ్ఞాపకాన్ని కోల్పోతాడు, మతి స్థిమితాన్ని కోల్పోతాడు, అలాంటి స్థితి నుండి కూడా, అలాంటి వయస్సు నుండి కూడా వల్ల నేను నీ శరణు వేడుకుంటున్నాను, అంటే ఒకరికి బాధ పెట్టే విధంగా అలాంటి యొక్క స్థితికి, అలాంటి ఒక వయస్సుకు చేర్చకు అని. ఇక వాళ్ళ హరమి తర్వాత వాదాబిల్ కబర్,
ఇక ఇది అతి ముఖ్యమైనటువంటి ఒక దువా. ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి దువాలు ఇంతవరకు అగగట్టబరు గురించి మనం చెప్పుకోలేదు. కాబట్టి ఇందులో ఈ జిక్ర్ వచ్చింది, నరక యాతన నుండి, నరక శిక్షణ నుండి ఓ అల్లా నన్ను రక్షించు. సోదర సోదరిమల్లారా, మనం ఏదైతే మరణం జరుగుతుందో మృత్యువు, ఇక ఈ పరలోకానికి మొదటి మెట్టు, మొదటి ఒక మజిలి ఈ యొక్క సమాధి. మనిషి చనిపోయిన తర్వాత ప్రళయం వచ్చేంత వరకు బర్జఖ్ లో, అంటే అది ఒక అడ్డు తెర ఒక లోకం ఉంటుందో మన కంటికి కానీ రాని, ఆ బర్జఖ్ లో తన సమాధిలో ఉంటాడు. ఆ సమాధిలో మంచి వాడు అయితే అల్హమ్దులిల్లా, మంచి యొక్క అతనికి అతని యొక్క సమాధి విశాలం చేయబడుతుంది, స్వర్గం యొక్క సువాసన వస్తుంది. కానీ చెడ్డవాడు అయితే అతనికి శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైతే చనిపోయిన తర్వాత అతని సమాధిలో కూర్చోపెట్టారు, మూడు ప్రశ్నలు వేయబడతాయి. ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెబితే అల్హమ్దులిల్లా అతడు పూర్తిగా సఫలీకృతులవుతాడు. ఇక అతని పూర్తి ప్రయాణం అంతా కూడా అల్హమ్దులిల్లా సాఫీగా సాగుతుంది. కాబట్టి ఈ యొక్క సమాధి శిక్షల పైన అక్కడ ఎవరైతే అల్హమ్దులిల్లా సమాధానాలు చెప్పి నిలకడని ప్రసాదిస్తారో అతడు అల్హమ్దులిల్లా అతని పూర్తి జీవితం, ఇక పరలోక జీవితం అంతా కూడా హ్యాపీగా సాఫీగా సాగుతుంది. కాబట్టి ఇది ముఖ్యమైనది. ఓ అల్లా, నాకు అక్కడ నిలకడను ప్రసాదించి సమాధానాలు చెప్పే భాగ్యాన్ని, కాబట్టి నరక శిక్ష నుండి నన్ను కాపాడు. ఇక్కడ బలహీనత నుండి మరియు సుమరితనం నుండి, పిరికితనం నుండి, లోభతొబ్బి సినారితనం నుండి, మరి వృద్ధాప్యం నుండి, నరక యాతన నుండి ఓ అల్లా నన్ను రక్షించు. నేను వీటి నుండి నీ యొక్క శరణు కోరుతున్నాను. ఇక ఈ తర్వాత ఈ విషయాలు అడిగిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేస్తున్నారు, అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, ఓ అల్లా నా మనసుకు నా హృదయానికి దాని యొక్క దైవ భీతిని అనుగ్రహించు. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ అజ్జవజల్లా తుర్ షమ్సులో వనఫ్సిం వమా సవ్వాహా ఫహల్హమహా ఫుజూరహా వతఖ్వాహా, అల్లాహ్ అజ్జవజల్లా తుర్ షమ్సులో నఫ్సు మనస్సు పైన కూడా ప్రమాణం చేసి, వనఫ్సి వమా సవ్వాహా దాన్ని తీర్చబడిన ప్రక్రియ ఈ రెండింటి పైన ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. అంటే మన యొక్క మనస్సుకు ఫుజూరు అంటే చెడు చేసేటటువంటి మరి దైవ భీతి ఈ రెండింటినీ అనుగ్రహించబడింది. అంటే మనిషి ఒక్కసారి తప్పు కూడా చేస్తాడు, మరి అల్లాహకు భయపడుతూ ఉంటాడు కూడా. కాబట్టి ఈ మనస్సుకు రెండు సద్బుద్ధులు, రెండు స్వభావాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లాహ్ అజ్జవజల్ చెప్పడం దువా వేడుకుంటున్నామంటే, నన్ను ఫుజూరు అంటే నన్ను చెడు కూడా కాకుండా అల్లా తక్వా నాకు దైవ భీతిని అనుగ్రహించు. నా మనస్సుకు ఎంత దైవ భీతి అవసరమో నీ విధేయత చూపడానికి, నీవు ఏదైతే హరాం గావించావో, ధర్మ నిషిద్ధం గావించావో, దరిదాపులకు వెళ్ళకూడదని నిర్ణయించావో, వాటి హద్దులకు నేను వాటి యొక్క జోలికి పోకుండా, దరిదాపులకు పోకుండా ఉండే విధంగా నాకు నా మనస్సుకు తక్వాను దైవ భీతిని అనుగ్రహించు అని ఇక్కడ దువా వేడుకోవడం జరుగుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక దువా. ఎందుకంటే అల్లాహ్ అజ్జవజల్లాతో ఈ మనస్సుకు సంబంధించిన తక్వాను ఇక్కడ మనం అర్థించడం జరుగుతుంది. అంత ఖైరు మన్ జక్కాహా, మరి ఈ యొక్క మన మనస్సును పరిశుద్ధపరిచేది ఎవరు? ఇక్కడ దాని తక్వాను ఇవ్వడం అంటే అల్లాహకు భయపడటము. ఇక ఈ యొక్క మనస్సులో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో, అవి విశ్వాస పరంగా, వ్యవహార పరంగా, నైతికంగా ఏవైతే ఉన్నాయో, వాటన్నింటి నుండి పరిశుద్ధపరిచేది అంత ఖైరు మన్ జక్కాహా, దాన్ని పరిశుద్ధపరచడం వల్ల నువ్వే ఉత్తముడివి. అంటే అల్లాహ్ అజ్జవజల్లా మాత్రమే దాన్ని పరిశుద్ధపరుస్తాడు. సురే ఇబ్రాహీం సురతూర్లో వచ్చింది యొక్క విషయము, అలా తుజక్కు అన్ఫుసకుం హువ అలము మనిత్తఖా, అంటే మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా బోధించుకోకండి, పరిశుద్ధులుగా దంభికాలు చేసుకోకండి. అంటే మేము చాలా అల్లాకు భయపడే వాళ్ళము, అలా ఇలా మీ గురించి చాలా పవిత్రంగా గొప్పగా చెప్పుకోకండి. హువ అలము మనిత్తఖా, అల్లాకు తెలుసు మీలో భయభక్తులు కలిగిన వారు ఎవరు. కాబట్టి మనకు తక్వాను అనుగ్రహించేది, మన మనస్సును పరిశుద్ధపరిచేది అల్లా అజ్జవజల్లా మాత్రమే. అలాంటి అనుగ్రహాన్ని, అలాంటి అవకాశాన్ని ప్రసాదించేది ఆయనే. కనుక అల్లా అజ్జవజల్ అడుగుతున్నారు, ఇక్కడ అడుగుతున్నారు వల్ల నా మనస్సుకు నా తక్వాను భయానివ్వు, మరి నీవే దాన్ని చక్కదిద్దేవాడివి, సరిదిద్దేవాడివి, పరిశుద్ధపరిచేవాడివి. అంత వలి యుహవ మౌలాహ,
వలి అంటే దాన్ని కనిపెట్టుకుండేది, మౌలా అంటే యజమాని. కాబట్టి నా మనసుకి నాకు నువ్వే కార్యనిర్వాహకుడివి, కార్య సాధకుడివి, మరియు నిజ యజమానివి కూడా నీవే. సుబ్హానల్లాహ్. కాబట్టి అల్లాహ్ అజ్జా వజల్లా ఇక్కడ విషయం చెప్పడం జరిగింది, నా దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడైతే అల్లాహ్ అజ్జా వజల్లా ఎక్కడైతే వనఫ్సి వమా సవ్వాహ ఫహల్హమహ ఫుజూరహ వతఖ్వాహ అని చెప్పారో, కద్ అఫ్లహ మన్ జక్కాహ వఖద్ ఖాబ మన్ దస్సాహ. ఎవరైతే తన మనస్సును పరిశుద్ధపరుచుకున్నారో, వారు సఫలీకృతులయ్యారు, ఇక దాన్ని అణచివేశారు, దాన్ని వదిలిపెట్టారు, వాడు విఫలమయ్యారు అని అల్లాహ్ అజ్జా వజల్లా చెప్పడం జరిగింది. దాని పరంగానే ఇక్కడ మన మనస్సును పరిశుద్ధపరచుకోవడం అంటే ఇది అల్లాహ్ అనుగ్రహంతో ఆయన యొక్క సద్బుద్ధితో అవుతుంది. కాబట్టి అల్లాహ్ దగ్గర వేడుకొని జరుగుతుంది, వల్లా నాకు మనసుకు నా మనసుకు తక్కువను ప్రసాదించి దాన్ని పరిశుద్ధపరచు, ఎందుకంటే పరిశుద్ధపరిచే వాడిది నువ్వే అని ఇక్కడ అల్హమ్దుల్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అల్హమ్దుల్లా ఇది చాలా చాలా ముఖ్యమైన దువా, ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పూర్తి ప్రపంచంలోని ప్రవక్తలందరిలోనే అత్యధికంగా అల్లాహ్ అజ్జా వజల్లాకు భయపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు కూడా, నేను మీలో మీ అందరికంటే అత్యధికంగా అల్లాహ్ గురించి తెలిసిన వాణ్ణి, మరియు అల్లాహ్కు అత్యధికంగా భయపడేవాణ్ణి కూడా నేనే అని. అల్లాహ్ అజ్జా వజల్లా ఒక అనుగ్రహంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు వెనుక అన్ని పాపాలు క్షమించవేయబడి ప్రవక్త గారు పాప రహితులు, పుణ్యాత్ములు, సజీవులు, స్వర్గస్థులు అయినప్పటికీ కూడా దైవ ప్రవక్త గారు వేడుకుంటున్నారు అంటే అది ఒక ఆయన ఒక అతని యొక్క నిరారంభనకు మరియు ఆయన మనందరికీ ఆదర్శం కాబట్టి ఒక ఆరాధన విధానాన్ని తెలపడం కొరకు కూడా. మరియు మరీ ఇందులో ఏంటంటే వల్ల నుండి ఏ మాత్రం కూడా ఏ ఒక క్షణం కూడా వల్ల ఇలా తత్వ నుండి దూరం చేయకుండా తత్వ దైవ భీతి కలిగినటువంటి భక్తి భక్తి పరాయణత కలిగినటువంటి ఒక జీవితాన్ని అనుగ్రహించు అని ఇక్కడ వేడుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రవక్త వేడుకోవడంతో పాటు మనకు నేర్పించడం కూడా ఇది ఒక గొప్ప విషయం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దువా అనేది చాలా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మన మనసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అలా ఇన్న ఫిల్ జసది ముదగ, జాగ్రత్తగా వినండి, మీ యొక్క శరీరంలో ఒక వంశం ముద్ద ఉంది, ఇదా సలుహల్ జసదు కుల్లు జసదు కుల్లు, ఒకవేళ అది గనక చక్కబడితే, అది గనక బాగుంటే పూర్తి శరీరం కూడా బాగుంటుంది, కానీ అది గనక చెడిపోతే పూర్తి శరీరం అంతా చెడిపోతుంది. అలా వహియల్ కల్బ్, మీరు గుర్తుపెట్టుకోండి అది హృదయము. కాబట్టి తక్కువ అనేది హృదయంలో ఉంటుంది. అత్తక్కువ హాహున, అత్తక్కువ హాహున అంటే తక్కువ అనేది ఇక్కడ ఉంటుందని ఇలా సదరిహి అషార ఇలా సదరిహి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ హృదయం వైపు తమ గుండె వైపుకు సైగ చేశారు. కాబట్టి తక్కువ అనేది బహిర్గతంగా ఉండదు, శరీరం మన ఒక మనస్సులో ఉంటుంది, మన ఒక హృదయంలో ఉంటుంది. మనం ఎంత భయపడతాము అనేది మన హృదయంలో ఉంటుంది. అంటే మనము ఇక్కడ బహిర్గతంగా మంచి దుస్తులు వేసుకోవడం మంచి చేసుకుంటే మనం చాలా భయపడే వాళ్ళం కాదు, ఎందుకంటే హృదయంలో ఉంటుంది. అంటే అల్లా అజ్జవజల్ల అవిధేయతకు, అల్లా శిక్షలకు, అల్లా అజ్జవజల్ల దేన్నైతే నిషేధించాడో వానికి భయపడుతూ ఉండాలి. ఈ విషయం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటమ్మా వినబడట్లేదా? వాయిస్ బాగా స్లోగా వినిపిస్తుంది మౌలానా, కొంచెం ఇబ్బంది అవుతుంది మౌలానా. ఇన్షాల్లా చెక్ చేశాను, ఇప్పుడు ఇన్షాల్ సెట్ చేశాను, వినబడుతుంది ఇన్షాల్లా. వినబడుతుందా? ఒకసారి చెప్పండి మౌలానా. ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగా ఆరు విషయాల గురించి శరణు వేడుకున్న తర్వాత మళ్ళీ అల్హమ్దుల్లా హృదయం యొక్క దైవ భీతిని అల్లాహ్ అజ్జవజల్లాతో అడగడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత జ్ఞానం గురించి నాలుగు విషయాలు, నాకు ఉపయోగపడని జ్ఞానం నుండి, నీకు భయపడినటువంటి యొక్క హృదయం నుండి, అదేవిధంగా సంతృప్తి చెందినటువంటి యొక్క మనస్సు నుండి, మరి అదేవిధంగా స్వీకరించబడినటువంటి యొక్క దువా ప్రార్థన నుండి వల్ల నిశ్చరణ వేడుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క హదీసును హదీసువేత్తలు చాలా గొప్పది, మహోన్నతమైనది అనిగా చెప్తారు. ఎందుకంటే మనిషి యొక్క మనస్సును బలహీనపరిచేటటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముందు శరణ వేడుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈ యొక్క బలహీనత, సోమరితనము, విరిగితనము ఇవన్నీ కూడా మనకు మనసుకు సంబంధించింది. అంటే మనస్సులో భయం లేకపోవడం వల్ల, ఒక ఇస్లాం పట్ల ప్రేమ లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతుంది. కాబట్టి ఈ వీటి నుండి శరణు వేడుకుంటూ మళ్ళీ అల్లా తాలాతో అడగడం జరుగుతుంది. వల్ల ఈ వీటి నుండి నన్ను కాపాడుతూ ఏ విధంగా భయపడాలో అలాంటి నా తక్వాను, నా పరిశుద్ధతను నా మనసుకు ప్రసాదించు అనడం జరిగింది. మళ్ళీ ఇంకొక విషయం, దాని తర్వాత మళ్ళీ ఏమడింది అంటే నాకు ఉపయోగపడని యొక్క జ్ఞానం గురించి. అల్లాహు అక్బర్. ఇక్కడ విషయం ఏంటంటే ఏ ఒక్క జ్ఞానము మనకు ఉపయోగపడుతుందో, అంటే ఇల్మ్ నాఫి వల్ల మనకు తక్వా అనేది వస్తుంది. అంటే ఇల్మ్ నాఫి అంటే మనము నేర్చుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడము. మనం నేర్చుకుంటున్నాము, ఆచరిస్తున్నాము. అంటే అల్హమ్దుల్లా, మనం నేర్చుకునే ఇల్మ్ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇల్మ్ నాఫి అంటే ఈ విధంగా మరి చాలా మంది నేర్చుకుంటారు, వింటారు, కానీ ఆచరణ వారి జీవితంలో ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క ఇల్మ్ దారు వారికి ప్రయోజనం లేదు. కాబట్టి అలాంటి ఒక విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే మీ యొక్క జ్ఞానం ఎంత అల్హమ్దుల్లా నాఫేగా ఉంటుందో, అంటే మీరు ప్రయోజన పరంగా నేర్చుకుంటారో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి, అప్పుడు అది ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఇక్కడ అవిధేయతకు, ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లా అజ్జల్లా యొక్క అవిధేయతకు దూరంగా ఉండే విధంగా ఈ విషయాలన్నీ కూడా అల్హమ్దుల్లా ఇక్కడ మనము వేడుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని దైవ ప్రవక్త గారి ఒక ద్వాను వేడుకోళ్ళు కూడా చాలా టీవీగా ఉందాగా ఉంటాయి. అన్ని విషయాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అన్ని ఇందులో దాదాపుగా ముందు 4, తర్వాత 4, 8, మళ్ళీ అల్లాదు తక్కువ 8 ఒక చెడు లక్షణాల నుండి, చెడు విషయాల నుండి, ఏదైతే ఒక మనిషి హృదయాన్ని, విశ్వాసాన్ని బలహీనపరుస్తుందో వాటి నుండి శరణు కోరుతూ మరి మధ్యలో అల్హమ్దుల్లా తక్కువ గురించి అల్లా అజ్జా జల్లాతో అడడం జరిగింది. కాబట్టి ఇక్కడ అల్హమ్దుల్లా ఈ దువాను మనము వింటూ మరియు నేర్చుకొని చేసే ఒక ప్రయత్నము చేయాలి. కాబట్టి అల్హమ్దుల్లా ఇంకొక విషయం కూడా ఏం చెప్పడం జరిగింది అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప దాయి, వదాయన్ ఇలల్లాహి బిఇజ్నిహి వసిరాజం మునీరా. అల్లాహ్ అజ్జ వజల్ 33వ సూరాలో 41వ వచనంలో 45లో అల్లా అజ్జ చెప్పడం జరిగింది. వల్ల మేము అల్లా ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని అల్లా వైపుకు పిలిచే ఒక దాయిగా, పిలిచేవాడిగా చేసి మరి ఒక ప్రకాశవంతమైన దీపంగా చేసి పంపించాము అన్నాం. కాబట్టి ఒక దాయి ఎవరైతే ఉంటారో, ధర్మ సందేశాన్ని ప్రజలకు చేరవేసే దాయి ఉంటారో వారు ఈ యొక్క గుణాలకు దూరంగా ఉండాలి. ఒక దాయిలో ఈ యొక్క అలసత్వం కానీ, సోమరితనం కానీ, పిరికితనం కానీ ఇవి కూడా ఉండకూడదు. మరి దాయి అత్యధికంగా అల్లాకు భయపడేవాడే ఉంటాడు, ఆచరించేవాడే ఉంటాడు, విద్య నేర్చుకునేవాడే ఉంటాడు, సుబ్హానల్లాహ్ అల్లాతో ఎక్కువగా ప్రార్థించేవాడే ఉంటాడు, కొద్దిగా లభించినా కూడా అల్హమ్దుల్లా సంతృప్తి చెందేవాడే ఉంటాడు, అల్లాకు భయపడేవాడు ఉంటాడు. అల్హమ్దుల్లా ఇక్కడ ఏదైతే మనం దువాలు వేడుకుంటున్నామో దానికి అపోజిట్ గా అన్ని గుణాలు కలిగి ఉంటాడు. అంటే ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ఆ తర్వాత అల్హమ్దుల్లా చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంటాడు, మంచి జ్ఞానంలో ముందు ఉంటాడు, భయపడతాడు, ఆచరణ చేస్తాడు. కాబట్టి ఈ విధంగా అల్హమ్దుల్లా ఒక దాయికి ఏ గుణాలు అయితే ఉండకూడదో వాటి గురించి అల్హమ్దుల్లా ఇందులో శరణు వేడుకోవడం జరుగుతుంది. మరి దాయికి అత్యధికంగా అవసరమైంది తక్వా, అల్లాహ్ భయము, జ్ఞానము. కాబట్టి ఆ విషయం ఇందులో వేడుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్షాల్లా మరొకసారి వినండి, మళ్ళీ విని ఇన్షాల్లా దీని అర్థంతో మనం ముగి చేద్దాం. ఇన్షాల్లా జైద్ బిన్ అర్కమ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ముస్లిం గ్రంథంలో వచ్చింది 272 హదీస్ నెంబర్, అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అల్ అజిది వల్ కసల్ వల్ జుబ్ని వల్ బుఖుల్ వల్ హరమి వఅదాబి అల్ ఖబర్. అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా وانت خير وزكيها انت خير من زكاها انت وليها ومولاها اللهم اني اعوذ بك من علم لا ينفع من قلب لا يخشع من نفس لا تشبع ومن دعوة لا يستجاب لها تو الله نينو بلهينتا مر سومرتنم نوندي పిరికితనం, మరిపి సినారెతనం నుండి, వృద్ధాప్యం నుండి, నరక వేత నుండి నేను శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లా, నా మనస్సుకు దాని తత్వాను, దాని దైవ భీతిని అనుగ్రహించు, మరి దాన్ని పరిశుద్ధపరచు. నిస్సందేహంగా నీవే దాన్ని అత్యుత్తమంగా పరిశుద్ధపరిచేవాడివి, మరి నీవే దాని నిజ యజమానివి, మరి కార్య సాధకుడవు. ఓ అల్లా, నేను
అలాంటి జ్ఞానం నుండి శని వెళుతున్నాను, ఏదైతే నాకు ఉపయోగం కలిగించదో, మరి అలాంటి హృదయం నుండి ఏదైతే భయపడదో, మరి అలాంటి మనస్సు నుండి ఏదైతే సంతృప్తి చెందదో, మరి అలాంటి ఒక ప్రార్థన నుండి ఏదైతే స్వీకరించబడదో. కాబట్టి సోదర సోదరిమల్లారా, ఈ దుఆను కూడా మనం నేర్చుకుని ఇన్షాల్లా ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. అల్లాహ్ అజ్జవజల్ మనందరికీ కూడా ఇందులో వేడుకున్నటువంటి అన్ని చెడు లక్షణాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. అల్లాహ్ అజ్జవజల్ మనందరికీ కూడా తక్వాను ప్రసాదించుగాక. మరి మన మనస్సులను తజ్కియా చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని, నమాజులను నెలకొల్పుతూ ఇలా జిక్ర్ చేస్తూ ఇలా ఏవైతే మన మనస్సును పరిశుద్ధపరుస్తాయో అలాంటి అన్ని ఆదరణ చేసేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అజ్జవజల్ మనందరికీ أنغرهنجوكا آمين يا رب العالمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.